సెవెన్ టీవీకి కి స్వాగతం కృషి పట్టుదల ఉంటే మనిషి అంబరాన్ని అందుకుంటాడు సంద్రాన్ని దాటేస్తాడు సమాజంలో తనకంటూ పేరు ప్రఖ్యాతలు పొందుతాడు అందుకు ఉదాహరణగా అనేక మంది వ్యక్తులు నిలుస్తుంటారు ఈ రోజు చిన్న జాబ్ తో కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు దేశంలో ఒక బిలీనియర్ గా ఎదిగిన స్ఫూర్తివంతమైన వ్యక్తి దేశంలోనే అత్యంత విజయవంతమైన స్టాక్ బ్రోకరేజ్ సంస్థ యజమాని సక్సెస్ స్టోరీ గురించి ఈ రోజు తెలుసుకుందాం నిఖిల్ కామత్ పదిహేడు సంవత్సరాల వయసులో కాల్ సెంటర్ లో మొదటిసారిగా ఉద్యోగం చేయడం మొదలు పెట్టాడు అప్పుడు నిఖిల్ కు నెలకు ఎనిమిది రూపాయల జీతం తన దగ్గర ఉన్న డబ్బులతో స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ప్రారంభించాడు ఒక సంవత్సరం తర్వాత అతను సీరియస్ గా తీసుకున్నారు ఇప్పుడు బిలీనియర్ అయిన నిఖిల్ కామత్ దేశంలోనే అత్యంత విజయవంతమైన స్టాక్ బ్రోకరేజ్ సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి తన ప్రయాణం తన ప్రయాణం గురించి జెరో సహ వ్యవస్థాపకులు నిఖిల్ కామత్ మాట్లాడుతూ తన తండ్రి దాచుకున్న సొమ్ములో కొంత మొత్తాన్ని తనకు ఇచ్చి దీంతో వ్యాపారం మొదలు పెట్టమని చెప్పారని అప్పుడు తాను స్టాక్ ట్రేడింగ్ ను ప్రారంభించానని చెప్పారు అయితే గుడ్డి విశ్వాసంతోనే జర్నీని మొదలు పెట్టినట్లు నిఖిల్ కామత్ అన్నారు అనంతరం కాల్ సెంటర్ లోని తన మేనేజర్ ని కూడా అలాగే చేయమని ఒప్పించారు ఇది నిఖిల్ కామత్ కి మేలు చేసింది ఆ మేనేజర్ ఇతరులకు చెప్పాడు అలా ఒకరి నుంచి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కొంతమందికి చేరుకుంది దీంతో అందరి డబ్బులను నిఖిల్ నిర్వహించడం మొదలు పెట్టారు మెల్లగా నిఖిల్ కామత్ గుర్తింపు రావడం మొదలైంది తర్వాత నిఖిల్ తన సోదరుడితో కలిసి కామత్ అసోసియేషన్ ను ప్రారంభించారు అనంతరం రెండు వేల పదిలో మేము జెరోదాను ప్రారంభించాము ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఆన్లైన్ బ్రోకరేజ్ సంస్థలలో చెరోదా ఒకటిగా నిలిచింది అయితే చదువు మానేసిన కామత్కు డబ్బు సంపాదించడమే నా ఏకైక ప్రణాళిక ఎందుకంటే నిఖిల్ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు తన కజిన్లు ఎంబీఏ చదువుకున్నారు దీంతో నిఖిల్ జీవితంలో ఏం సాధిస్తాడో అంటూ కుటుంబ సభ్యుల్లో ఆసక్తి నెలకొంది అయితే నిఖిల్ పై అతని తల్లిదండ్రులకు నమ్మకం ఉంది అంతేకాదు నిఖిల్ తల్లిదండ్రులు ఒక్కటే చెప్పేవారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే పని చెయ్యవద్దు అయితే తమ కొడుకు మంచి తెలివైన వాడని గణితంలో మంచి ప్రావీణ్యం ఉందని వారికి నమ్మకం ఉందని నిఖిల్ చెప్పారు అంతేకాదు ఇప్పటి వరకు తన అనుభవం నుండి నేర్చుకున్న పాఠాల గురించి నిఖిల్ మాట్లాడుతూ స్కూల్ డ్రాప్ అవుట్ నుండి కాల్ సెంటర్ లో పనిచేయడం జెరోదా ట్రూ బెకాన్ వరకు తన ప్రయాణంలో రెండు మూడు విషయాలను గుర్తించానని చెప్పారు నేను బిలీనియర్ గా మారడం వల్ల తన జీవితంలో ఎటువంటి మార్పులు లేవని చెప్పారు తాను ఇప్పటికీ రోజులో ఎనభై ఐదు శాతం పనిచేస్తున్నాను ఇది నా నుండి తీసుకుంటే అనే అభద్రతతో జీవిస్తున్నానని చెప్పారు కనుక తన ఏకైక సలహా ఏంటంటే మనిషి జీవితంలో సక్సెస్ అందుకోవాలంటే మీరు ఇప్పుడు చింతిస్తున్న విషయాల గురించి పట్టించుకోవద్దు అంతేకాదు రేపు చేయవలసింది ఈ రోజు చేయవలసింది ఎందుకు చేయకూడదని భావించండి ఇది ఎలాగైనా నేను చేస్తాను అనే పట్టుదలతో జీవితంలో ముందుకు వెళ్ళండి ఈ విశ్వాసం ఉంటే వర్కౌట్ అయ్యి ఏదైనా జీవితంలో ఎదుగు తారని కామత్ నేటి యువతకు చెప్పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్